Lakshmi? Ah, bawa. Baca siapa? Nikos ini di cerita dulu. Hey, ya nanti dia seperti apa? Sorry nak tu. Sorry. Ikut ke na? Dari, dari. Ah, Chinu. Ur nanti atau macam dari ni Rocky kartan ki. Ibu pergi kos tundi. Amna. Ana? Ah, Buji. కనీసం కాసిన మంచి నీళ్ళన తాగలబెట్టు సరేలమ్మ ఇదేంది ఇదేంది ఇదా ఇదేంది ఇదా ఇది నేను చూడలా ఏం చేస్తున్నావు అత్తయ్యా నువ్వే కదే కాసిన మంచి నీళ్ళు తాగలబెట్టమన్నావు అదే చేస్తున్నా ఏబుడా సరిపోతాయా హర్ష ఆ మమ్మీ ఒకసారి ఇలా రామ్మ ఏంటి మమ్మీ ఇలా కూర్చోమ్మ గోరింటాకు బేడతా చేజాపమ్మా అయ్ మమ్మీ అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు మమ్మీ గోరింటాకు అలంకరణలలో ఒక భాగం అమ్మా అందుకే ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు పెట్టుకుంటారు అవునా ఇంకా మమ్మీ ఇంకా గోరింటాకు బాగా పండితే మంచి అందమైన పెళ్ళం వస్తుందంట అవునా పాపం అయ్యా యామైంది చిన్న పాపం డాడీకి చిన్నప్పుడు ఒకసారి కూడా బాగా పండలేదు అనుకుంటా మమ్మీ అవునా శబా 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 మమ్మా మా అత్తయ్యా నేను మీ ఇంట్లో ఉండను మా ఇంటికి వెళ్ళిపోతా ఏంటే ఏమైంది మీ అబ్బాయి నన్ను తిట్టాడు ఓహో ఆ మాత్రం దానికేనా ఆ మాత్రం కాదు అసలు ఏ మాత్రం బాగోలేదు నన్ను తిట్టడం నేను వెళ్ళిపోతా అయ్యా అలా అనకో అయినా మొగుడు నా తిట్లు పెనవన్న కట్లు పైక తప్పదే మా కాలంలో మొగుళ్ళు పెళ్ళాలను వంగంగా లేకుండా తన్నేవాళ్ళు తెలుసా మీ కాలం ఇంకా నయం అనుకో వెళ్ళో వెళ్ళి ఆయనకి లోకుగమ్మంటావా మొగుడు కనుకుగమ్మంటాను అదంతా నాకు తెలీదు నన్ను తిట్టాడు ఇక ఈ సంసారం నేను చేయలేను సంసారం చేయక సన్యాసం తీసుకుంటావా ఏంటే ఏంటి తమాషాదా కాదు సమోసాలు తింటావా నేను తెలంగాణ ఆడబిడ్డని అయితే సమోసా తినరా ఆడదే ప్రాంతంలో ఉన్నా ఆడదాడదే కొత్తగా ఏమి రావు ఏమనుంటే చెప్పు మరి కొత్తగా ఏమని తిట్టాడు నువ్వు అసలే బక్క ప్రాణివి టయానికి తిను అని తిట్టాడు అత్తయ్య అమ్మ కదే చూసార్లమ్మ సంబడం లక్ష్మి జ్వరం తగ్గిందా తగ్గింది బావా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అయినా సడన్ గా ఈ టైఫాయిడ్ జ్వరం ఏమిటే ఎందుకులే బావా అవన్నీ అనుకోవటం వదిలే వదిలేసేది ఏంటే ఏమైంది వదిలే వదిలే బావా ఏయ్ పర్లేదు చెప్పు నువ్వేగా బావా నా వాయిస్ బాలకృష్ణ వాయిస్ లాగుంటుంది అని కామెంట్ పెట్టారు అన్నావు ఆ జోకును జీర్ణించుకోలేక టైఫాయిడ్ తగులుతుంది నిజంగా పెట్టారా కామెంట్ వామ్మ వద్దయ్యో నీకు దండం పెడతా ఆపు నాయను నిజమే కావాలంటే సెల్ లో కామెంట్ చూపిస్తా చూడు చూడు మోపైన అరిట్లా ఓర్ నాయను ఏమే ఏం చేస్తున్నా క్రికెట్ ఆడుతున్నా
అదే యక్షకాల అంటే. ముందు నీ శాఖలు ఏంటో చెప్పు. కొంచెం ఖాళీ ఉందా? కనబట్టల్లా, నేనున్నా. బయటింగ్ ఓ మంచు ఉంది పో. నే అన్నది ఖాళీ కాదే, నీకు ఖాళీ ఉందా అని అడుగుతున్నా. కడుపంతా ఖాళీనే అత్య, ఇంకేమైనా ఉందా తింటానికి? ఏమొచ్చామండి పరిగమాలు వచ్చావు. ఏంటే జోకులా? కాదు కేకులు తింటావా? ఈ నాగేంద్రమ్మ గురించి నీకు తెలియదు. ఎందుకు తెలియదు అత్య? ఇప్పటికే నీకు 60 ఏళ్ళు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసా అత్య, ఒక ముసల్దాంతో. ఏంటే ఎటకారంగా ఉందా? లేదే తీగానే ఉంది. నీ పంచులు ఆపి బకెట్ లో మామయ్య పంచులు ఉండే ఉతకాలరా. ఉతకపోతే నేను నిన్ను ఉతుకుతా. లక్ష్మి, లక్ష్మి, నిన్న మనం కొత్త గొడుగు కొన్నామే, ఆ గొడుగు ఒకసారి ఇలా ఇవ్వు, కొంచెం దగ్గరికి వెళ్ళి వస్తా. కొత్త గొడుగు తడుసుద్దా? కొత్త గొడుగు అందరూ కొనుక్కొని దాచి పెట్టుకోవాలి, బయటికి తీస్తే తడుసుద్దు. కొత్త గొడుగు తడుసుద్దంట, పడైద్దట. పిచ్చిన దీనికం పిచ్చిన. వచ్చిందండి వయ్యారి. అవిగో బావా పూలు. వచ్చిందండి. ఒక నెంట పెట్టుకోరు, పూలు కావాలి, పళ్ళు కావాలనుకుంటా. ఒక పని ముట్టుకోరు, ఒక లోటా నీళ్లు పోయారు, పువ్వు మేము చెయ్యండి, పని చెబుతా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మావయ్య మీ ఆవిడ నోరు నువ్వు మూపిస్తావా, నన్ను మూపిమంటావా? ఎందుకులే ఊరుకో, నువ్వు ముసల్దాని పోయిన వయసులో ఉంది, వాళ్ళతో మనకెందుకు ఊరుకో. ముసల్దాన్ని అయితే ఏదంట? నన్నేం చేయలేదు. చూసుకున్నాను రమ్మని ఒక దెబ్బ. ఇంకా 10 ఏళ్ల పాటు ఏం చేయలేదామా. రాబో బా, ఈ పువ్వు నా తల్లో పెట్టు. ఇప్పుడు అవసరం అంటదా? పెడతావా లేకుంటే సాయంత్రం నీ కూడు పెట్టుకుంటూ ఉండమంటావా? అమ్మ బాబాయ్. అయితే అంత దాకా ఎందుకు లేవే, నేను పెడతాగా. ఇంక పదా వెళ్దాం. ఇదేంది ఇదేంది ఇదేంటా ఇదే? ఇది నేను చూడలా. ఏముంది సిగ్గాశ్చారమా, ఎన్న పూలు కోసుకొని పాతనే ఉన్నారు. ఈ రోజులో కోడలను కదిలిచ్చే వాళ్ళు ఉందా? ఏమే ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఏం ఖాళీగానే ఉన్నావుగా, ఏం పడవట్లేదు, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. ఏంటి ఈ మధ్య ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు, తన్నులు తింటావా? వడ్డించు బావా. ఏంటి వడ్డించేది? నువ్వేగా బావా తన్నులు తింటావా అని అడిగావు. తింటాను త్వరగా పెట్టుకోవా, ఆకలి అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకా? ఇనా ఇదే ఇను ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పవలసి వస్తుంది కదా. రెడీ, నాది ఒక డౌట్. ఏంటమ్మా అది? పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని పెళ్లి కొడుకునే ఎందుకు చూపించమంటారు? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందమ్మా నీకు? ప్లీజ్ నేను తెలుసుకోవాలి చెప్పు డాడీ. ఎందుకంటే పెళ్లిలో మాత్రమే చివరిసారిగా పెళ్లి కొడుకుతో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. మరి తర్వాత? తర్వాత అన్ని ఆవిడే చూపిస్తుంది. ఒక్క అరుంధతి కర్మ అన్ని రకాల నక్షత్రాలు చూపిస్తుంది. మరి లెక్కన మమ్మీ నీకు ఇప్పుడు చూపించిందా డాడీ? అవన్నీ చెప్పుకోకూడచ్చిన్ను. ప్లీజ్ డాడీ. ఆల్రెడీ కొన్ని చూపించింది, మిగతా త్వరలో చూపించేలా ఉంది. అంటే ఈ లెక్కన రేపు నా పరిస్థితి కూడా తప్పించుకోలేము అన్న.
వాళ్ళ బారి నుండి బాహుబలి మగ దగ్గరలే తప్పించుకోలేరు. మనం ఎంత ఎవరిని వదలరు అంతా అస్సా. మరి ఎలాగైనా తప్పించుకోవాలంటే ఎల్లి మాన కావాలి. లక్ష్మి లక్ష్మి, పిల్లలు వినాయకుడి చందా కోసం వస్తున్నారు గానీ నేను క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాను చెప్పు. ఎందుకు బావా, ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఏంటే ఇచ్చేది, కనీసం 50 రూపాయలు ఇవ్వాలి. ఆ 50 రూపాయలు పెడితే ఇంట్లో కూరగాయలు వస్తాయి. సరే నేను వెళ్తానా. లేడ్రా, క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాడు. అరే క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం, పదండ్రా. అరే మీరు చందా కోసం ఇక్కడికి కూడా వచ్చారా? అవును అంకుల్, దేవుడి చందా కోసం ఎంత దూరం అయినా వస్తా. అంత మునగాళ్ళయ్యారా? మీ అంత మునగాళ్ళం కాదులే అంకుల్. నిజమే అనుకో, ఊళ్ళో కూడా అదే అనుకుంటున్నారంట. అవును అంకుల్, గాంధీ బొమ్మ సెంటర్ లో కూడా అదే అనుకుంటున్నారంట. కొంచెం చందా రాస్తే వెళ్ళిపోతాం అంకుల్. అవునా? ఇంకా ఊరికి మునగాడు అనుకుంటున్నారు అంకుల్. ఇంకా మీ దెబ్బకు ఊళ్ళో కుక్కలు కూడా ఉరుకుతున్నాయి అంట అంకుల్. చందా రాస్తే వెళ్ళిపోతాం అంకుల్. చందా సందకాడు చాలా మందికి రాశానే. చాలా సెంపు కూడా అంకుల్, ప్లీజ్ అంకుల్. సరే ఇవ్వండి. డబ్బులు ఏమన్నా తీసిపోయారా? అమ్మో తీసుకోలేదులే, పిల్లల్లో నీటుంది. బాబు ఉండి ఉండి పండగ ముందు తన వాళ్ళు తిన్నారా పనికి మాలినోడ? పిల్లలు అంతా కొంచెం చందా ఇవే.